Yeah.
మరి కోసం తింటే గుట్టలావు ఎగట్లావుదయ్యా, గుట్ట పోయి రోజు ఒక గుండె ఇస్తే గుట్టలే కాలేదన్న. మరే రే, మరి అవయ్య అప్పు చేస్తే కొడుకులు తెరపాలి, అవయ్య సంపాదించిన ఆస్తుంటే కొడుకులు తినాలి, మా కన్న తండ్రి ఏలుకున్న కచేరి నేను ఏలుకుంటాను అని మరి మా తమ్ముడు ఇంటి కాడ ఉంటే తెలుసుదా తెల్లదని మరి కొన్నరాగట్లేదు అంత పరుగులు ఉంటుంది తమ్ములారా పైకాడి పోయి అంత పరుగులు కొట్టమన్నాడు. మరి తమ్ములు అక్కడ ఉండగా ఇల్ల చూడు, మరి అప్పుడు ఆ పిల్లటి ఏమనుకున్నాడే నా చెల్లెని చేసి నా భార్య చేతులు పెట్టి కన్నదండ్రి ఏలుకున్న కచేరి ఏలుకుంటాను, కానీ నా అవయ్య ప్రాణం మీద కాడికి వెళ్ళి నా చెల్లె ఎప్పుడైనా నా తమ్ముడు ఎత్తుకుంటాను నా భార్య ఎత్తుకోమని చూడలే నా భార్య చేతిలో పెడతానని. మా అవయ్య ప్రాణం ఏంటో లేదండి నిలవాల పొత్తు కడుతుంది చూస్తే సౌరం పోతే కొడుకు దొంగలు పడ్డం కారణం ఇలా కుక్కలు మురిగినట్టు వాళ్ళు తెచ్చుకుని ఎలా అయితే నీళ్ళ నాతో ఇంకా చల్ల పడుతున్నా దొంగలు పడ్డం కారణం ఇలా మరి కుక్కలు మురిగినట్టు అయిపోయానా ముండా కొడక మీరు మొగోళ్ళు ఏడుగురు ఉన్నారు మీకన్నా రన్ను అవుతున్నారు అత్త మామ చచ్చిపోతే బాధకు ఏడ్చుకుంటా తోడుచుకుంటా నేను ఉంటానా నేను ఏడుతా అంటే నువ్వు సైబల బాటలు అయితే ఇప్పుడు తాగారు తప్పకుండా సాటుకు సైగ చేసి నాకేమైనా పెగ్గు పంపించావా నాకేమైనా ఒక్కదాని ఉన్నదా అని అంటే తాగుదా అన్నట్టుగా అంటే ఇక్కడ పంపించండి లేరా అంటే తాగటం లేరా అనమ్మ తాగడం లేరా సైగ చేసి పంపించామన్నా కూడా మరి మా అవయ్య ప్రారంభంగా మరి చెల్లెని తీసి మా చేతులు పెట్టి మా అవయ్య ప్రాణం ఏంది ఈడికి నెల రోజులు కడతాను నా చెల్లెని ఎప్పుడైనా నా తమ్ముడే ఎత్తుకుంటాను నువ్వు ఎన్నడే ఎత్తుకుంటుంది మరి ఏడుతా అంటే చూస్తా బిడ్డ ఏర్తని తలకాయ నత్తం సాయ వేసుకుపోయి ఇచ్చేది తల్లిని కదల్లోని నువ్వు ఉన్నావు తండ్రిని కదల్లోని నేనున్నానమ్మా నా చెల్లెని తీసి నీ చేతిలో పెడతానా మరి తల్లి లెక్క దాదాలను చూడరా వీడు మొగోడు అంటే నీ పెళ్ళి అన్నాడు చూడు అత్త వాళ్ళు వచ్చిపోతే మరి నీ పెద్ద కోడలను గా గుర్తి నా చేతిలో పెడతాను ఏం గుర్తి నాయన చేతిలో గుర్తిరా ఏం గుర్తి అత్త వాళ్ళు వచ్చిపోతే ఇంటికి పెద్ద కోడలు నిన్న గట్టిగా పెద్ద నాకు అత్త అనుకున్నా ఈ పోరు తీసి చేతిలో పెట్టినవి
నా సెల్లెని తీసి నీ సీదలో పెడుతున్నాను పెట్టినా మంచిగా కాదు. నా అత్తగా నేను వాళ్ళకి నేను కనకపోతే పెంచకపోతుంది. నీ ఎట్లా దాదన్నయ్యా బాలంత వయసు అది ఎట్లా దాత బాలంత వయసన్న సత్తి సత్తి నేను బాలతనైతే శివుల బొల్లి దొరదా బాలంత కట్ట కట్టావురా అంటే నువ్వు అన్న ఆడే ఇప్పుడు ఏ కనపద రాలకో ఇక ఏమన్నంటే ఒక్క మీద ఉన్నది సరే బాలంత కట్టు కట్టన్నా పోయా ఏం చెప్తాను చెవులకి కడతానా చెవుల కడతా ఇంత ముక్కులో కట్టు బాలంత కట్టు కట్టేవా దేవుడి ఇంట్లో మంచమై అట్లా ఏం నడిగింది వేసుకోవా ఇల్లు అన్ని నియంగా అంటే నన్ను ఎక్కడ బతకలిచి సరే అగ్గిలా పెట్టి అగ్గిలా ఎవడైనా అంటే వేసిన వేసావా నాలుగు కోళ్ళ కింద పల్లాలు పెట్టి పల్లాల నీళ్ళు పోయేవా కోళ్ళ నీళ్ళు అవుతా అత్త కాదు నీ బాలంత అయితే బాలంత శివలెక్క దూరం తాడగట్టి కింద పీట పెట్టు అట్లా బాలంతలు అయితే అవతలకు ఈతలు పోయేటప్పుడు తాడు పట్టుకొని పీట మీద కాలు పెట్టి ఆని లెత్త అవతలకు ఈతలు పోయాచక్క మళ్ళీ తాడు పట్టుకొని పీట మీద కాలు పెట్టి అంటే బాలంత బ్రాండ్ ఇప్పుడు దేవరాజు మరి ఇవన్నంటే గిట్లా మరి బాల ఎట్లా పడతాయి ఆ
చాదుకో. ఆయన ఎప్పుడు చేస్తాడు పొత్తు పల్లేరు పగల చుట్టి కచేరీ గాడికి వెళ్ళి పోతా మీరు ఇంటికాయ కందులో కొరికి పుట్టదమ్మా సేవ వస్తాం.